నర్సాపురం స్టీమర్ రోడ్ నందు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ్యులు ముదనూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి వరలు కొత్తపల్లి సుబ్బరాయుడు, కేంద్రపాలక మండలి సభ్యుడు పిడి రాజు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున ఘనమైనటువంటి నివాళులని ఆయనకి అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మనిషి చనిపోతే ఈ రాష్ట్రమే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. ప్రతి పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా అనేటువంటి భావన ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల కాలంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ప్రతి పేదవాడి హృదయంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుని దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం మరణించడం జరిగింది. మరి అలాంటి మహానాయకుడి యొక్క ఆశయాలతో ఉద్భవించింది వైఎస్ఆర్ పార్టీ. మరి ఈ రోజు వరకు ఆయన చనిపోయినా ఆయన ఆశయాల కోసం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఈరోజు వరకు పోరాడుతూ ఉన్నాం. మరి అలాంటి నాయకుడి యొక్క కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మళ్ళీ పునర్జీవం పోసి ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు మించినటువంటి పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల కాలం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ రోజున వైఎస్ఆర్ ఆశయాల కోసం ఏదైతే ఆయన ఆశించారో అవన్నీ కూడా ప్రజలకి మళ్ళీ ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని అందిస్తూ మరి